హలో ఫ్రెండ్స్ గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా కొత్త కొత్త వ్యాపారాలను మీకు తెలియజేస్తూ వస్తున్నాను ఎప్పట్లాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ వీడియో అయితే అందరూ చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు చూస్తున్న ప్రతి వ్యక్తిని నేను అడుగుతున్నాను ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఈ రోజు కంపెనీ విఎల్ మ్యానుఫ్యాక్చర్స్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే ఒక అద్భుతమైన వ్యాపార అవకాశాన్ని కల్పిస్తుంది వీళ్ళు ఎన్నో రకాల వస్తువులు జనాలు ఎక్కువగా వాడే వస్తువులు అవసరమైన వస్తువులు ఎన్నో రకాల వస్తువులను వీళ్ళు సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన అన్ని వస్తువులను అక్కడి నుంచి ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ నుంచి పంపుతూ ఉన్నారు ఇప్పుడు కనుక ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి జిల్లాలో ఒక ఫ్రాంచైజీని ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చింది కంపెనీ ఫ్రాంచైజీ ఈరోజు మామూలు ఫ్రాంచైజీకి కంపెనీ ఫ్రాంచైజీకి తేడా ఉంటుంది ఫ్రెండ్స్ మామూలు ఫ్రాంచైజీ తీసుకున్న వ్యక్తులు ఆ షాప్ రెంట్ కట్టుకోవాలి ఆ సరుకు చేయాలి అలాగే వాళ్ళకి డిపాజిట్ కట్టాలి అలాగే గుమస్తాలకు ఖర్చు పెట్టాలి ఇవన్నీ చేసుకోవాలి అదే కంపెనీ ఫ్రాంచైజీ అయితే ఇలాంటి ఏమీ ఉండవు ఫ్రెండ్స్ కంపెనీ ఫ్రాంచైజీ అయితే రెంట్ కంపెనీ కట్టుకుంటుంది అక్కడ సరుకు కంపెనీ చేరుస్తుంది మీకు అలాగే దాని సేల్స్ విషయం మీద కంపెనీ దృష్టి పెడుతుంది అక్కడ ఆ సేల్స్ చేసే వ్యక్తులకు కూడా మీరు ఎలాంటి జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇన్ని ఆఫర్స్ తోటి కంపెనీ సొంత ఫ్రాంచైజీ ఆఫర్ చేస్తుంది మరి వీళ్ళు తయారు చేస్తున్న వస్తువులు ఏంటి ఈ ఈ కంపెనీ ఏం చెప్తుంది ఈ వస్తువులు జనాలు కొంటారా కొనరా ఇవన్నీ మనం తెలుసుకోవాలి అలాగే ఫ్రాంచైజీ తీసుకోవాలనే వ్యక్తికి ఎలాంటి ఆదాయం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ చెప్ప మెయిన్గా చెప్పేది అంటే ఎటువంటి డిపాజిట్ మేము మీ దగ్గర నుంచి తీసుకోవడం లేదు జిల్లాకు ఒక్కరికే అవకాశం ఉంది కానీ ఎటువంటి డిపాజిట్ మేము తీసుకోమని కంపెనీ చెప్తుంది తర్వాత ఈ కంపెనీ ఫ్రాంచైజీ తీసుకున్న వ్యక్తి చేయాల్సింది అంటే ఈ కంపెనీ ఏదైతే తయారు చేస్తుందో ఒక పదకొండు పది పదిహేను రకాలు దాకా ప్రస్తుతానికైతే మనం కొన్ని రకాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ కంపెనీ ఎన్నో రకాలు తయారు చేస్తుంది జనాలకు అవసరమని కానీ ప్రస్తుతానికి వస్తే స్టీల్ అంటల పీసు మన తెలుసు ఈ అంటలు దోమ పీసు ఎంత సేల్స్ ఉంటుందో మనం మార్కెట్లో చూస్తాం అన్ని కిరాణా షాపుల్లో స్టీల్ అంటల పీసు విక్రయిస్తూ ఉంటారు అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తయారు చేస్తుంది అలాగే కాటన్ ఒత్తులు ఈ కాటన్ ఒత్తులు మార్కెట్లో ఎంత స్పీడ్గా ఖర్చు అవుతున్నాయో మన అందరికీ తెలుసు ఈరోజు పండగలు ఈ కార్తీక మాసం ఇలా రకరకాల కారణాలతో కాటన్ ఒత్తులు విపరీతమైన సేల్స్ ఉంటుంది ఇది అందరూ తెలుసు ఇవి ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తున్నారు అలాగే చాట్ పీసులు తయారు చేస్తున్నారు అలాగే సాంబ్రాణి కప్పు సాంబ్రాణి తయారు చేస్తున్నారు అలాగే సాంబ్రాణి కడ్డీలు తయారు చేస్తున్నారు అలాగే టీ కప్పులు తయారు చేస్తున్నారు అలాగే ముగ్గు సంబంధించిన నామం గడ్డలు అంటుంటారు అవి తయారు చేస్తున్నారు ఇవి అన్ని ఎన్నో రకాల అంటే ఇవే కాకుండా అదనంగా కూడా కొన్ని రకాలను కంపెనీ తయారు చేస్తుంది ఈ తయారు చేసే వస్తువులు మొత్తం కస్టమర్ క్యాడ్కి చేర్చాలంటే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఇప్పుడు దానికి పంపుతూ వస్తుంది ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళు సొంతంగా ప్రతి జిల్లాలో ఒక ఫ్రాంచైజీని ఏర్పాటు చేస్తే అక్కడ నుంచి జిల్లా మొత్తానికి సరుకు చేర్చడానికి ఈజీగా ఉంటుంది అని ఒక నిర్ణయానికి వచ్చింది అందులో భాగంగా ఈరోజు ఏం చేస్తుందంటే ఇంట్రెస్ట్ ఉండే ఏ వ్యక్తికైనా మేము ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాము ఇతను ఎటువంటి డిపాజిట్ కట్టాల్సిన అవసరం లేదు కానీ కంపెనీ ఏదైతే ప్రోడక్ట్ విక్రయిస్తుందో ఆ సరుకును ఇతను కొనుగోలు చేసి ఇక్కడ ఎక్కడైతే ఫ్రాంచైజ్ ఇచ్చారో అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ నుంచి సేల్స్ వస్తుంది కాబట్టి ఇతన్ని ఇతను చేయాల్సింది ఏంటంటే కంపెనీ దగ్గర ఉన్న వస్తువులను ఇతను ఫ్రాంచైజీ చేర్చుకోవడం అవి కంపెనీ ఆల్రెడీ ఈ సేల్స్ చేయడానికి ఒక ఆటోను ఒక డ్రైవర్ను ఒక మేనేజర్ను కూడా ఏర్పాటు చేస్తుంది వీళ్ళు ప్రతిరోజు సేల్స్ చేస్తూ ఉంటారు ఈరోజు వీళ్ళు సేల్స్ వీళ్ళు దాన్ని వీళ్ళు వెళ్తుంటారు ఈ ఫ్రాంచైజీ తీసుకున్న వ్యక్తి ఈ ఆటో డ్రైవర్కు పే చేయాల్సిన అవసరం లేదు అలాగే మేనేజర్కు పే చేయాల్సిన అవసరం లేదు రూమ్ రెంట్ కట్టుకోవాల్సిన అవసరం లేదు కంపెనీ చూసుకుంటుంది మొత్తం కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ఒక మూడు లక్షలు పెట్టుకోవాల్సి వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్గా మూడు లక్షలు మీరు సరుకు కంపెనీ అనుంచుకొని ఇక్కడ పెట్టుకున్నారు మీ ఫ్రాంచైజీలో ఇక్కడ ప్రతిరోజు మీకు లక్ష రూపాయల సరుకు అమ్ముతూ ఉంటే మీకు కంపెనీ ఏం చెబుతుందంటే ఒక లక్ష రూపాయలు మీరు అమ్మగలిగితే మీకు ఫైవ్ పర్సెంట్ నుంచి సెవెన్ పర్సెంట్ ఆదాయం ఇస్తాము ఈ ఫ్రాంచైజీ ఓనర్కు ఐదు నుంచి ఏడు శాతం ఆదాయం ఇస్తామని చెప్తుంది అలాగే ఇంకొక మాట కూడా చెప్తుంది కంపెనీ ఏదైతే ప్రొడక్ట్స్ తయారు చేస్తుందో ఈ ప్రొడక్ట్స్ సంబంధించి అన్ని మిషన్లు కంపెనీ దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా ఫ్రాంచైజీలు డిస్ప్లే పెడతాము మేము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తికి మిషన్లు కూడా విక్రయిస్తాం కాబట్టి ఆ ముడి సరుకు కూడా మేము విక్రయిస్తాం కాబట్టి అవి డిస్ప్లే పెడతాము మీ ఫ్రాంచైజీ నుండి ఏ మిషన్ అయినా అమ్మితే మీకు కమిషన్ వస్తుంది అలాగే ఒక ఫ్రాంచైజీ నుంచి తక్కువలో తక్కువగా ప్రతి నెల ఇరవై వేల నుంచి ఎనభై వేల రూపాయల దాకా మీకు కమిషన్ వస్తుంది ఎందుకంటే మిషన్ కొన్న వ్యక్తిగా నుంచి మేము తీసుకొని మీకు కమిషన్ రూపంలో ఇస్తాము ఇది ఒక అదన బాధ కూడా చెప్తుంది ఈరోజు ఫ్రెండ్స్ మనము ఫస్ట్ ఫ్రాంచైజీ కంపెనీ ఫ్రాంచైజీ అనేది చాలా అద్భుతమైన ఆలోచన ఎందుకంటే ఎటువంటి మనకు అదన వర్డన్స్ కానీ బాధలు కానీ ఏముండవు అన్ని కంపెనీ చూసుకుంటుంది ఇక్కడ సేల్స్ విషయానికి వస్తే ఈ కంపెనీ ఏదైతే తయారు చేస్తుందో ఇవన్నీ ఫాస్ట్ ఐటమ్ మీరు ఎక్కడికైనా ఒకసారి పరిశీలన చేయండి ఎక్కడికైనా పోయినప్పుడు కిరాణా షాప్స్ కానీ అలాగే సూపర్ మార్కెట్లు కానీ ఇవి ఇవి లేని అనేది ఎక్కడ ఉండదు ఇవి ఎందుకంటే ఇవి అందరికి అవసరం వీటిను కంపెనీ ఎంచుకోవడానికి ప్రధాన కారణమైన సేల్స్ అంటే బాగుంటుందనే ఉద్దేశం మీదనే ఇవన్నీ సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఈరోజు ఈ కంపెనీ ఏం చెప్తుందంటే ఈ ఫ్రాంచైజీ తీసుకున్న వ్యక్తికి అద్భుతమైన వ్యాపార అవకాశాన్ని మేము కల్పిస్తున్నాము అతనికి అతను పెట్టు పెట్టుబడి అంటే ఈ ఫ్రాంచైజ్ తీసుకున్న వ్యక్తి డిపాజిట్ లేదు కాబట్టి పెట్టుబడికి ఎంత ఆదాయం వస్తుందో వివరంగా కూడా మేము తెలియజేస్తున్నాము స్పష్టంగా తెలుసుకొని మాతో మాట్లాడాలని కూడా కంపెనీ చెప్తుంది ఈరోజు ఐదు నుంచి ఏడు శాతం అంటే మామూలు విషయమా ఒక నెలలో ఒక ఫ్రాంచైజీ నుంచి ఒక ముప్పై లక్షల రూపాయల సరుకు అనుకుందాం ఫ్రెండ్స్ మూడేళ్ళు ఇరవై ఒకటి రెండు లక్షల పదిహేను వేల రూపాయలు మీకు కంపెనీ పర్సెంటేజ్ రూపంలో ఇస్తుంది అలాగే మిషన్లో ఒక నెలలో ఎగ్జాంపుల్ ఒక ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు అదనంగా మీకు వస్తూనే ఉంటాయి అది ఎనభై వేల వరకు కూడా అవకాశం ఉన్నదని కంపెనీ చెప్తుంది కంపెనీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఏంటంటే కం కంపెనీకి మీ మీ ఫ్రాంచైజీ ఓనర్గా ఉండు కంపెనీకి సంబంధించిన అన్ని సరుకులు మీరు దిగుమతి చేసుకొని ఎక్కడి నుంచి సేల్ చేయడం ఇది కంపెనీ కోరుకునేది అలా అలా ఇంట్రెస్ట్ ఉన్న ప్ర దాదాపు జిల్లా నుంచి ఒకరికి అలా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వ్యక్తికి ఒక అవకాశం ఇస్తున్నామని కంపెనీ చెప్తుంది ఫ్రెండ్స్ ఈరోజు కంపెనీ ఇంత కేర్గా చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ప్రోడక్ట్లో వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్లు అంత దమ్ముంది కాబట్టి అంత బలంగా చెప్తుంది ఈరోజు ఆ ప్రొడక్ట్ మీరు ఎక్కడికైనా వెళ్ళండి పల్లె పట్నం టౌన్ మండల కేంద్రం ఎక్కడైనా కానీ అవి సేల్స్ కాకపోవడం అనేది లేదు కాబట్టి ఈరోజు ఇంకా కంపెనీ ఈరోజు మనకు ఐదు రూపాయల ప్యాకెట్లో స్పైసీస్ అమ్ముతూ ఉంటారు చెక్క లవంగాలు పోతే ద్రాక్ష ఈ కొన్ని రకాలు మనకు ఒక ఇరవై ఇరవై ఐదు రకాల దాకా మార్కెట్లో విక్రయిస్తుంటారు చూశాను మనం ఒక ప్యాకెట్ ఐదు రూపాయలని ఒక షీట్ల రూపంలో విక్రయిస్తుంది ఇవన్నీ కూడా కంపెనీ తయారు చేస్తుంది ఇవన్నీ ఈ ఫ్రాంచైజీ తీసుకున్న వ్యక్తి వారి ఫ్రాంచైజీ ఆఫీసు నుంచి ఇవన్నీ మార్కెట్లోకి వెళ్తూ ఉంటాయి ఒక ఆటోలో ఈ సరుకను తీసుకొని ఉదయాన్నే కంపెనీ మేనేజర్ డ్రైవర్ వెళ్తాడు ఇవన్నీ అమ్ముకొని వచ్చి మళ్ళీ సాయంత్రానికి ఇక్కడికి వస్తాడు కంపెనీ ఏం చేస్తుందంటే ప్రొడక్ట్కు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కాబట్టి ఒక ఫ్రాంచైజీ ఆఫర్ కింద ఒకరికి అవకాశం ఇస్తే వ్యాపారము అక్కడ నుంచి బాగా జరుగుతుంది జిల్లాలో ప్రతి ఒక్కరికి ఈ సరుకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ఆలోచన చేసింది అందుకని ఈ అవకాశాన్ని కల్పిస్తుంది మీరు కంపెనీకి సంబంధించిన నెంబర్ నేను డిస్కషన్ ఇస్తాను ఫ్రెండ్స్ అలాగే వీడియోలో ట్రోల్ అవుతుంది ఖచ్చితంగా ఈ వ్యాపారము అద్భుతమైన వ్యాపారం దాంట్లో ఎటువంటి తిరుగులేదు నేను ఎన్నో వ్యాపారాలు చెప్పారు కానీ కాదు ఫ్రాంచైజీ తీసుకుంటే మనం డిపాజిట్ కట్టడము లేకపోతే మనం కొంత ఖర్చు పెట్టడము ఆ రూమ్లకు అట్లా అడిగి ఉండేది ఇది కంపెనీ అసలు అలాంటి అవకాశం ఏమీ మనకు ఖర్చు పెట్టే అవకాశం నేను కంపెనీ కూడా ఉండదు అన్ని కంపెనీ చూసుకుంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వ్యక్తి కంపెనీ వారితో మాట్లాడండి మీకున్న అన్ని రకాల డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి ఫస్ట్ వాళ్ళు తయారు చేసే వస్తువులు మొత్తం తెలుసుకోండి మిషన్ గురించి తెలుసుకొని మొత్తం క్లారిఫికేషన్ చేసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోండి మీరు ఎక్కడ ఏ జిల్లా నుంచి అయినా పర్లేదు ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని మీరు ఏ జిల్లా నుంచి అయినా కానీ స్పీడ్గా ఫస్ట్గా వినియోగించుకోండి ఎందుకంటే ఒక జిల్లాకు ఒక్క అవకాశంగా ఉంది ఒక నాలుగు మూడు అయితే ఒక కంపెనీ ఇవ్వడం లేదు కాబట్టి సద్వినియోగం చేసుకోండి చాలా అద్భుతమైన వ్యాపారం దీన్ని ఏమంటున్నారంటే శనగలు తిన చేతులు దూసుకోవడం అంటారు అంత అద్భుతంగా ఉంది తయారు చేసే వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇక్కడ అమ్మే వాళ్ళు మేనేజర్ డ్రైవర్ అమ్ముతుంటారు అట్లా మీరు మధ్యవర్తిగా ఉండి ఒక ఫ్రాంచైజ్ ఆఫీసు అంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని దాన్ని మెయింటైన్ చేస్తున్నందుకే మీకు ఎంతో కమిషన్ వస్తుంది ఈ అవకాశాన్ని ప్రతి వ్యక్తి సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వారికి కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్